హమాస్ అనేది పాలస్తీనా దృష్టిలో దేశభక్త సంస్థ, ఇజ్రాయెల్ దృష్టిలో తీవ్రవాద సంస్థ. ఎందుకంటే ఆయుధాలు ధరించి యుద్ధం చేసి భూమి లాక్కోవాలని చూస్తుంది. బట్ హమాస్ ఏమంటుంది, మా భూమిని ఇజ్రాయెల్ లాక్కుంది కాబట్టి దానికి వ్యతిరేక పోరాటం ఉంటుంది. కానీ ఆ హమాస్ మనుషుల్ని కిడ్నాప్ చేసి ఆడిస్తున్నటువంటి కథనం చూసాం. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు అమెరికా వెళ్తే ఎవరూ పట్టించుకోకపోవడం అన్నటువంటిది చూసాం. అయితే కాంగ్రెస్ వేదికగా నెతన్యాహు చేసినటువంటిది ఓ రకంగా అమెరికాని తేల్చుకోమని చెప్పినట్టయింది. హమాస్తో పాటు ఇరాన్ మద్దతు ఇస్తున్న సాయుధ గ్రూపుల మీద పోరాటానికి మద్దతు ఇవ్వాలని అమెరికా కాంగ్రెస్కి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విజ్ఞప్తి చేశారు. ఈ పోరాటంలో అమెరికా ఇజ్రాయెల్ కలిసి పనిచేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సభ లోపల డెమోక్రాట్లు, సభ బయట వేల మంది ఆందోళనకారు నిరసన మధ్య బుధవారం క్యాపిటల్ హిల్లోని అమెరికా కాంగ్రెస్లో ఆయన మాట్లాడారు. మనం కలిసి పనిచేస్తే గెలుస్తాం, వారు ఓడిపోతారు. ఇది జాతుల మధ్య యుద్ధం కాదు, ఆటవికానికి నాగరిక సమాజానికి మధ్య యుద్ధం. మనం ప్రస్తుతం చరిత్ర నాలుగు రోడ్ల కూడల్లో ఉన్నాం. మన ప్రపంచం ఉపద్రవంలో ఉంది, అందుకే ఇజ్రాయెల్ వైపు అమెరికా నిలవాలి. పశ్చిమాసియాలో ఇరాన్ ఉగ్రవాద చర్యలు అమెరికా ఇజ్రాయెల్ అరబ్ స్నేహ దేశాలకు ఇబ్బందికరంగా మారే, నా దేశాన్ని రక్షించుకునేందుకు, నా దేశ ప్రజలు భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చా అంటూ నెతన్యాహు చెప్పుకొచ్చారు. సభలో ఆయన తొలుత స్పీకర్ మైక్ జాన్సన్తో పాటు రిపబ్లికన్ సభ్యులు స్వాగతం పలికారు. ఆయనకి ఆయన ప్రసంగం ప్రారంభించగానే లేచి నిల్చుని చప్పట్లతో అభినందించారు. 50 మంది డెమోక్రాట్లు, స్వతంత్ర సభ్యుడు బెర్నీ శాండర్స్ నెతన్యాహు ప్రసంగాన్ని బహిష్కరించారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. కొంతమంది సభ్యులు గైర్హాజరయ్యారు.